गाना है एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय अमृता ग्राइंडर्स एंड मिक्सी एंड वी के शैम्पू हेयर कलर लो इप्पुडु देवुडु चेसिन मंची मनुषुलु चेसिन तप्पुल वल्ल देवुडु पड़े कष्टालु एंटो तेलुसुकोवालंटे लेट्स कॉल अपॉन चम्मक चंद्र अलोंग विथ दिस टीम ओरी देवुडा लोकम मारेरा ओरी देवुडा అగరబత్తి దేవుడు ఈ భూమి మీద నేను చెట్లను పుట్టించా పుట్లను పుట్టించా జంతువులను కూడా పుట్టించా అంతవరకు బాగానే ఉంది పోన్లే పాపమని ఒక ఆడ ఒక మగ అనే ఇద్దరు మనుషుల్ని పుట్టించా అదే నేను చేసింది పెద్ద తప్పు భూమి మీద మీకు ఇంత ఉండను రాని ఇంత చోటిస్తే చివరికి నాకే చోటు లేకుండా చేస్తున్నారు కదరా నా అగరబత్తులారా మీరు మామూలు కబ్జాగాళ్ళు కాదురా మీరు కోరికలు తీరక ముందు ఒకలా ఉంటారు కోరికలు తీరిన తర్వాత ఇంకోలా ఉంటారు దానికి ఎగ్జాంపుల్ ఈ అగరబత్తి ఈ అగరబత్తి మార్కెట్ లో లేనప్పుడు నా దగ్గరకు వచ్చింది నా దగ్గరకు వచ్చి ఓ అగరబత్తి దేవుడా నాకు జబర్దస్త్ యాంకర్ ని చేయి ఫస్ట్ రెమ్యురేషన్ నీ హుండీలో వేస్తా అని చెప్పింది తర్లే పాప అని ఫామ్ లో ఉన్న అంశు అని పక్కన పెట్టి దీన్ని యాంకర్ ని చేశా ఈ అగరబత్తి ఏం చేసింది ఫస్ట్ రెమ్యురేషన్ తీసుకెళ్లి మేనేజర్ ఏడుకొండల హుండీలో వేసింది అప్పటి నుంచి ఏడుకొండల హుండీ వదలట్లేదు జబర్దస్త్ ఎవరిని వదలట్లేదు మీరు అనుకుంటారు దేవుడికి ఏ ప్రాబ్లం లేదని నిజంగా మాకు ఏ ప్రాబ్లం లేదు కానీ మీరే మాకు ప్రాబ్లం ఏం కోరికలు కోరుతారా చిత్ర విచిత్రమైన కోరికలు కోరుతారేంట్రా మీరు ఏంట్రా ఆ కోరికలు టార్చర్ పెడుతున్నారా మీ కోరికలతో నా అగరబత్తులారా నాని నానో నానానో నాని నానానో నానానో నాకు ప్రపంచంలో అన్ని భాషలు తెలుసు వీడి ఒక్క భాష తప్ప నాని నానో నానానో ఒరే నా అగరబత్తి మీ నాన్న వేరు నా నాన్న వేరు మా నాన్న పెద్ద దేవుడు మీ నాన్న పెద్ద సాడిస్ట్ ఒక్కరు కూడా అసలు కామన్ సెన్స్ లేదు భక్తులతో చంపుతున్నారు ఇంత కూడా క్లారిటీ లేకుండా చేస్తున్నారు దేవుడు ఇలాగే నా చూసేది ఎవరైనా ముఖంలో ముఖం పెట్టి చూస్తుంది నా అగరబత్తి ఎవరితో నువ్వు రావా ఎక్కడికి నా మీద అలిగావా నీ మీద నేనెందుకు అలుగుతాను నా అగరబత్తి నువ్వు అలిగేంత ఫిగర్ కూడా కాదు అది పిలిస్తే వెళ్తావు నేను పిలిస్తే రావా అది పిలిస్తేరా నువ్వులేమన్నానా అక్కడికి రా నేను యాక్చువల్ ఎవరిని కనపడను కొంపతీసి ముసల్దాన్ని కనపడుతున్నానేంటి సరే చెప్పు ఎక్కడికి పద నా దగ్గర రావడానికి నీకు ఎందుకు అంత పట్టుదల అమ్మయ్య కనబడుతున్నాను కంగారు పడ్డ ఈ ముసల్దాన్ని కనబడలేదన్నమాట నాలుగు రోజులు నీకు కనపడపోతే మర్చిపోతావా నేనెలా మర్చిపోతాను నేను అయినా ఎక్కడికి వెళ్ళాను నాకేం తెలుసే మన పెద్ద పాప దగ్గరకే కదా పెద్ద పాప ఏంటి నువ్వు మనిషివి నేను దేవుణ్ణి నువ్వు మాట్లాడేది క్లారిటీ లేదు అందరికి నువ్వు వస్తావని చెప్పొచ్చాను నా కూడా ఒక మాట అడగాలిగా నాగరపతి పది నిమిషాలే నీకు టైం ఇస్తున్నా నువ్వు అక్కడికి వస్తావు నాకు ఇస్తావు నాకు ఇస్తావా నీ అయ్య సోమేమన పెట్టా నా అగరబత్తి ఇక్కడ ఇవ్వడానికి నీకు నాకు ఇస్తావు ఈ భక్తి పాడగాను నాని ఎంత గొంతు చిచ్చుకొని భజన చేసినా ఆయన నా దగ్గరికే వస్తాడు నాకే ఇస్తాడు ఏమిస్తానే క్లారిటీ లేకుండా మాట్లాడాక ముసల అగరబత్తి నీ భక్తి పాడగాను ఇంత కూడా క్లారిటీ లేకుండా మాట్లాడ ఎంతో కొంత ఈ జంట బాగుంది నాగరబత్తులారా దేవుడా నా కొడుకు మా ఆయనకి పుట్టలేదన్న సంగతి మా ఆయనకి తెలియదు వీడు నా లవర్ శంకర్ గారికి పుట్టాడన్న సంగతి మా ఆయన తెలిస్తే గుండాయి సస్తాడు ఈ విషయం మా ఆయన తెలియకుండా నీ కడుపులో దాచుకో దేవుడా దాచుకో ఏం మాట్లాడుతున్నావు నాగరపతి అంటే కొబ్బరికాయ వీడిది ప్రసాదమేమో ఆ శంకర్ గాడిదా క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నావు నాగరపతి అనవసరంగా అమాయకుడిని మోసం చేస్తున్నావు కదా నాగరపతి దేవుడా ఈ నా కొడుకు నాకు పుట్టలేదనే విషయం నాకు తెలుసు దేవుడా నువ్వు మామూలుడు కాదరా ఆదర్శానికి అమ్మబొగుడు ఇవ్వరా నువ్వు నీకు తెలియని ఇంకో విషయం ఉంది దేవుడా ఏంటి భరత్ అది నాకు అమీర్పేటలో ఇద్దరు సొంత కొడుకులు ఉన్నారన్న విషయం నీకు తెలియదు దేవుడా నీకు తెలియనట్టే దానికి కూడా ఈ విషయాన్ని తెలియకుండా నీ కడుపులోనే దాచుకో దేవుడా ఇది కడుపు అనుకుంటున్నారా కాళాస్తి చెరువు అనుకుంటున్నారా దాచుకోవడానికి వీళ్ళిద్దరు ఏం చెప్పారు ఆ విషయం నాకు తెలుసు ఈ విషయాన్ని లోకాన్ని తెలియకుండా దాచిపెట్టు దేవుడా లోకానే తెలిసిన వాళ్ళ నా పరువు పోతుంది దేవుడా అంటే ముగ్గురికి ఈ విషయం తెలుసు మాట ఒక్క వచనలాగా బతుకుతున్నారేంట్రా ఏంట్రా ఈ ఫ్యామిలీ డాడీ నానా
అసలు ఉంటే బయటికి రా. అరిష్టం జరగబోతుందని అర్థం. నిజంగా నువ్వు ఉంటే ఈ ఆరతి వెలిగించు, లేకపోతే నేను ఇక్కడే కొట్టుకొని చచ్చిపోతా. నీ వయసుకి గట్టపుకి సంబంధం లేకుండా ఉన్నావంటే నా అగరబత్తి. నిన్ను ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఎలా రప్పిస్తావే? ఇప్పుడు రంగులో నిన్ను నాట్యం చేసి నీ బొమ్మ వేస్తా. నా బొమ్మ వేసే క్రమంలో నీ బొమ్మ గోడకెళ్తదేమో చూడే నా ముసలి అగరబత్తి. రారా నాకు ముక్క, నాకు ముక్క రారా. ముఖానా? నాని నాను నానా నాను నాని నాను నానా నాను. నాకు ముక్క, నాకు ముక్క, నాకు ముక్క, నాకు ముక్క. నాని చచ్చిందా గొర్రె? నేను చెప్తూనే ఉన్నా నాకు ముక, నాటు కోడి ముక అని చెప్పి ఎందుకు ఈ వయసులో దానికి? ఈ అగరపతి పాడగాను నువ్వు. ఎంతైనా నా భక్తురాలు, నేనే చూడాలి. అది కాదే నా భక్తురాలు. నువ్వు రా రా రా, ఆపు నీ నాట్యం. నీ ముసలి పీనుగా నా అగరపతి 30 సంవత్సరాల నుంచి దొబ్బుతున్నావు కదే, రా రా అని. బుష్ ఏంటో చెప్పు, వచ్చా చెప్పు. నీకు అందరు 1 కోటి రూపాయలు అన్నారు కదా? అవును. కోటకు రూపమేసా చూడు, ఇప్పటికైనా రా. వచ్చానా? ఏంటి చెప్పు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దేవుణ్ణే ఇలా పిలిస్తే కూడా రావా? 30 సంవత్సరాలు దొబ్బుతున్నాను అగరపతి, ఎందుకు పిలిచావు చెప్పు. జస్ట్ ఫర్ ఫన్. 30 సంవత్సరాల నుంచి ఫన్ కోసం పిలుస్తున్నావు నన్ను? ఫన్ కోసం? నీ సాడిస్ భక్తి పాడగాను అంటే దేవుడు బయటికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా నేను అగరపతి నీకు? ఐ డోంట్ నో. ఆయన చూపెట్టు. కార్తీకాన కర్యారాన కర రూపం కరికేలే నిగనిలోని దిమదీపం కార్తీకాన కైలాసాన కర. రా, దేవుడు చూడాలనుకున్నావు చూడదా. నాని నాను నాన్నేవుడు నాకేం తెలుసు, వాడికి తెలియనప్పుడు నాకు తెలుస్తుందా? నీ భక్తి పాడగాను 30 సంవత్సరాల నుంచి దొప్పుతున్నావు నన్ను. మీరు మీ సాడి చమ్మి వస్తే వచ్చావు గానీ అక్కడికి రా. అక్కడికి రా. ఇది భక్తి అని ఎవరన్నా అంటారా మీకు? ఎక్కడికి రావాలి? అక్కడికి. ఎక్కడికి? అక్కడికి. ఏం చేస్తావు? దేవుడు వచ్చారు. మంచి కాన్సెప్ట్ ఇస్తున్నావు. అతను ఉన్నాడు, అసలు ఉన్నాడు. అతను ఎనిగించుకొని ముఖం మీద పెట్టి నల్లగైపోయాను రా, నా కొడకలారా మీరు ఇచ్చి ఇచ్చే అని సెపర్ లెవెల్లో ఆవిడ మాట్లాడతా. నువ్వు మాట్లాడింది అనుకునిస్తే ఇంకా అక్కడే చూడటం. చాలా చాలా బాగా చేసావు, వెరీ ఎంటర్టైనింగ్, గుడ్. రోజా గారు. ఓ నా అగరబత్తి దేవుడా, మంచి జబర్దస్త్ నిచ్చావు, థ్యాంక్ యూ. నెక్స్ట్ వేస్తాను హుండీలో. ఉన్నదే బ్యాలెన్స్ ఉన్నాయి మేడం ఇక్కడ. కానీ బాగుంది తెలుసా, నిజంగా దేవుడిని అందరూ అనుకుంటారు బా, దేవుడి పని బెస్ట్, ఆయనకున్న కష్టాలు ఎవరికి ఉండవు. నిజంగా ఉండవు మేడం. ప్రసాదం పెడతారు తిన్నారు, పెట్టినట్టే పెట్టి వాళ్ళు తినేస్తారు. అన్ని కూడా చూస్తే కోరికలు, విపరీతమైన కోరికలు, ఒకటి కూడా తీర్చే కోరిక ఉండదు. ఫ్రస్ట్రేషన్ అనేది దేవుడికి రావాల్సిందే. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఎవరు ఊహించిన కాన్సెప్ట్ తీసుకొని చేసాం, బాగుంది.